సావిత్రిబాయి పూలే వర్ధంతి ఇవాళ దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఎందువల్లంటే స్వాతంత్రోద్యమంలో మరి మహిళలను విద్యకు కాకుండా ఇంటి పట్టునే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలు విద్య కావాలి అని ఉద్యమించిన మహోన్నత స్త్రీ సావిత్రిబాయి పూలే. వారి వర్ధన సందర్భంగా ఇవాళ డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. డాక్టర్ సిఎస్ఎన్ విద్యా సంస్థలో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ అనేక మందికి డాక్టర్ సత్యనారాయణ గారికి అలాగే సలీం ఖాన్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ సిఎస్ఎన్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ జయహెచ్ఆన్ గారు, సంఘ సంస్కర్త రంగసాయి గారు, మా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ గారు. సావిత్రిబాయి పూలే గురించి మనం మాట్లాడుకుంటే ఆ రోజుల్లో విద్యని అభ్యసించడం అనేది చాలా పెద్ద సమస్య. అలాగే స్త్రీలు విద్యని అభ్యసించడానికి ఆవిడ చేసిన కృషి అంతా ఇంత కాదు. మంచి సంఘ సంస్కర్త ఆవిడ, స్త్రీ జనోద్ధరణ కోసం విద్య కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయురాలు. ఆవిడ వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం మా అందరికీ కూడా గర్వకారణంగా మేము తెలియజేస్తున్నాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఈరోజు మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాం. ఆనాడే మహిళలకి సర్వాధికారాలు కావాలి, అన్ని రంగాల్లో కూడా ముందుండాలని చెప్పేసి ఆవిడ కోరుకుని మహిళలందరూ కూడా అందరినీ ఉత్తేజపరిచినటువంటి ఏకైక వ్యక్తి మన సావిత్రిబాయి పూలే. అలాంటి సంఘ సంస్కర్తలు ఉన్నారు కాబట్టి ఈరోజు మన సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం పెరుగుతుంది, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్ళడానికి కారణం అలాంటి వారి వల్లే. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయాలి. థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే వర్ధంతి సభను డాక్టర్ సిఎస్ఎల్ విద్యా సంస్థలో జరుపుకుంటున్నాం. మరి భీమవరం పశ్చిమ గోదావరి సంఘ సంస్కర్త రంగసాయి గారు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఇక్కడ ముఖ్యంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ఏమిటంటే పూర్వకాలం ఆడపిల్లల పరిస్థితి చాలా దమనీయంగా ఉండేది. ఎంత దారుణంగా ఉండేది అంటే మగపిల్లల్ని బళ్ళు పంపించేవారు, చదువు చెప్పించేవారు. ఆడపిల్లలు వంటింటికి పరిమితం చేయడం, పిల్లలకి అనడానికి మాత్రమే వాళ్ళు ఈ పరిమితం చేయడం జరుగుతూ ఉండేది. అంతేకాకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈ చిన్నప్పుడే పెళ్లి చేసేయడం. సావిత్రిబాయి పూలే ఆవిడ ఆడపిల్లలకి విద్యను అభ్యసిస్తేనే పురోగతి ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, దేశం బాగుపడుతుంది అని నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ పూలే గారు. ఆవిడ ఈ ఉద్యమంగా నడిపి ప్రతి ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని స్కూల్కి పంపించమని చెప్పి కోరితే చాలా విపరీతమైనటువంటి అలజడి వ్యతిరేకత అప్పుడు చోటు చేసుకున్నాయి. ఆవిడ ఈ రోడ్డుంట వెళ్తూ ఉంటే పేడ ముద్దల్ని ఆవిడ మీద విసిరేసేవారట. ఇలాగ చాలా అవమానపరిచేవారు, కొట్టారు, చాలా దారుణమైనటువంటి హింసలు అనుభవించిందావిడ అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా ఈ మహిళా ఉద్యమాన్ని పిల్లలందరినీ కూడా బిల్లో పంపించి చదివించి చేసేటువంటి పరిస్థితి ఆవిడ పట్టువదలని విక్రమార్కుడు చేస్తే కొంతకాలానికి ప్రజల్లో మార్పు రావడం, బిల్లిగా వాళ్ళు స్కూల్కి పంపించడం. ఈ రోజున మనం ఆడపిల్లలు ధైర్యంగా బయలుకి వెళ్ళడం, చదువుకోవడం మగపిల్లలకంటే చాలా బాగా అభివృద్ధి చేసుకోవడం, దేశం భవిష్యత్తు అంతా కూడా వాళ్ళ చేతుల్లో ప్రస్తుతం పెట్టుకుని ఉన్నారు. అటువంటి పరిస్థితి తీసుకురావడానికి పూలేకారు ఈ వర్ధంతి సంపేసుకోవడానికి కలిసి మన ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ని ఒక ముగ్గురిని సత్కరించుకుంటాం. సేవలు గౌరవించుకోవడం చాలా గొప్ప అని చెప్పేసి ఈ మధ్య 15 రోజుల నుంచి మేము కొత్తపూట చేస్తాం. కంట కూడా పోయింది మహిళా దినోత్సవ సందర్భంగా. మరి ఈ సందర్భంగా శ్రీమతి ప్రదీప గారు సెలవు. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కనిపించండి ఆ పక్కన.
జోహార్ జోహార్.